హనుమంతుడు లక్ష్మణస్వామిని తెచ్చక్కడ పెట్టాడు. వెంటనే సుషేణుడు, జాంబవంతుడు మొదలైన వైద్యులు ఆయనకి చికిత్స చేస్తూ ఉన్నారు. ఈ లోపల రామచంద్రమూర్తి లేచాడండి మహాకోపంగా, ధనుస్సు తీసుకుని రావణు వైపు వెళ్తున్నాడు. రావణుడు ఎలాగో అలా లేచి మళ్ళీ రథం మీద నిలబడి రాముడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రామచంద్రమూర్తి ఎప్పుడైతే రావణుని వైపు యుద్ధానికి వెళ్ళాడో హనుమ రాముడి వైపు వెళ్ళాట. వెళ్ళి శత్రువైన రావణునికి రథం ఉంది, మా రామచంద్రమూర్తికి రథం లేదు, పదాతిన నేల మీద నిలబడ్డాడు అని రాముడి దగ్గరికి వెళ్ళి, ఆ రథం ఏ బాణం తగిలినా కింద కూలుతుంది, కానీ ఏ బాణము కొట్టలేని రథం నీకు సిద్ధంగా ఉంది స్వామి, నా భుజం మీద ఎక్కన్నట్టు ఇక్కడ. అప్పుడు రామచంద్రమూర్తి హనుమంతుడి భుజం మీద ఎక్కేట. మొదటి సుగ్రీవుడితో స్నేహం ఈయన భుజం మీద ఎక్కే చేశాను, ఇప్పుడు రావణుడితో మొదటి యుద్ధం ఈయన భుజం మించే చేస్తున్నాను, బాగుంది అనుకున్నట్టు ఆంజనేయ గురించి రామచంద్రమూర్తి. అప్పుడు హనుమంతుని భుజంపై ఎక్కి అవలీలగా రాముడు కొద్ది బాణాలతో రావణ్ణి కిరీటాన్ని కొట్టాడు, రథాన్ని కొట్టాడు, సారథిని కొట్టాడు, రథం ముక్కలయ్యింది, చేతిలో ధనుస్సు ముక్కలయ్యింది, విరథుడై కిరీటం పడి నిరాయుధుడై నిలబడి పెట్ట. అప్పుడు రాముడు అంటాడు, లక్ష్మణస్వామితో ముందు యుద్ధం చేసావు నువ్వు, ఆయన కొట్టిన బాణాల దెబ్బకే సగం నీరసపడ్డావు, తర్వాత హనుమంతుడు గుద్దిని గుద్దుకి ఇంకా నీరసపడ్డావు, ఇప్పుడు నా బాణాల దెబ్బకి దెబ్బతిన్నావు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అని పంపించేటండి ఇక్కడ. ఆ విధంగా ఎప్పుడైతే రావణుడు తిరిగి వెనక్కి వెళ్ళాడో అవమానంతో తల ఉంచుకుని వెళ్ళాడు ఆయన. అప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేపి పంపిస్తాడు. ఆ కుంభకర్ణుడు వచ్చినప్పుడు మొత్తం వానరు వీళ్ళందరూ గడగడలాడిపోతారు. ఆ ప్రతాపం అంత భయంకరంగా చేశాడు. ఆఖరికి సుగ్రీవుణ్ణి చూసి సుగ్రీవుడిని ఒక్కడ కొట్టి సుగ్రీవుణ్ణి భుజం మీద పెట్టుకు తీసుకుపోతున్నాడండి కుంభకర్ణుడు. ఎప్పుడైతే సుగ్రీవుని తీసుకుపోతున్నాడో వానర రాజుని తీసుకుపోతూ ఉంటే గొప్ప విజయమే అది నిజానికి కుంభకర్ణునికి. అప్పుడు రాక్షస వీరుల ఆనందం తట్టుకోలేక కోట బురుజులు పైకి వెక్కి చందనము పన్నీరు పువ్వులు పట్టుకున్నట్ట. ఎందుకంటే కుంభకర్ణుడికి సన్మానం చేయాలి. వాళ్ళ తొందరపాటు ఎలా ఉందో చూడండి ఇక్కడ. ఎందుకంటే కుంభకర్ణుడి మీద చందనం పువ్వులు వేద్దామంటే కింద నుంటే లాభం లేదు. అందుకే వాళ్ళందరూ కోట బురుజులు ఎక్కారట. ఎక్కి కుంభకర్ణుడి మీద జై కుంభకర్ణ జై కుంభకర్ణ అంటూ పన్నీరు చందనము అని జల్లుతున్నారండి. అవి అక్కడ పైన మూర్చిపోయి ఉన్నాడే సుగ్రీవుడు ఆయన మీద పడ్డాయట అని మెలకు వచ్చింది. ఒక్కసారి మెలకు వచ్చి ఎక్కడున్నాను నేను, కదులుతున్నానే కొండ మీద కదులుతున్నట్టుంది అనుకున్నాడు. చూశాడు వీడి దగ్గర ఉన్నానా అనుకున్నట్ట. వెంటనే ముక్కు చెవులు పట్టి కొరికి రక్కాడండి చేతులతో. వెంటనే పురుగు ఏదైనా కొరుకుతుంటే తీసి ఎలా పారేస్తామో అలా పారేసేట కుంభకర్ణుడు. వెంటనే కింద పడ్డ సుగ్రీవుడు పరిగెత్తుకున్నాడు, వెనక్కి తిరిగాడు కుంభకర్ణుడు. వెనక్కి తిరిగి ఇవాళ వీడి పని చెప్తానని చెప్పాడు. అప్పటికి దూరం వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. తన చేతిలో కాలాయస త్రిశూలము 1000 పుట్ల ఇనుముతో చేయించేట్టు దాన్ని. పైకి శివవరప్రసాదం అది సామాన్యం కాదు. ఆ త్రిశూలం తీసి విసిరాడు సుగ్రీవుడి పైన కుంభకర్ణుడు. అది కానీ తగిలిందే ఆవిడ బతకడండి ఇంకా. కానీ చిత్రం ఏంటంటే విసరడం కనిపించింది కానీ మరి త్రిశూలం కనబడలేదుట. ఏమైంది అంటే అది ప్రయోగించిన వెంటనే మహావేగంగా ఎగిరి ఆంజనేయ స్వామి వారు దాన్ని పట్టుకుని తొడ మీద కొట్టి విరిచి సముద్రంలోకి విసిరేట. చప్పుడు కూడా వినబడకుండా ఎక్కడ పడిందో అక్కడ పడింది. ఇక్కడ ఎలా సుగ్రీవుని కాపాడాడో చూడండి. అంతేనా, ఇంద్రజిత్తు వచ్చి వేసిన అస్త్రానికి మొత్తం అందరూ దెబ్బతిని పడిపోతారు. చివరికి రామలక్ష్మణులు కూడా నిశ్చేష్టులై పడి ఉంటారు.